ఓకే, ఎనాలిసిస్ చేసినంత మాత్రాన తేలిదేమీ లేదు, నీవు సగుణ ధ్యానాన్ని చేయవలసింది అని ఆయన ఇంకా అంటారు. దిస్ ఈజ్ ది జస్టిఫికేషన్ ఫర్ కంబైనింగ్ ఫిలాసఫీ విత్ మెడిటేషన్ అంటారు. ఇప్పుడు మన ఫైనల్ తత్వము నిర్గుణ పరబ్రహ్మ, కానీ మీరేమో శ్రీకృష్ణ ధ్యానం చేయమని సలహా చెప్తున్నారు. వాట్ ఈస్ ది లాజిక్ ఇన్ ఇట్ అని అన్నట్లయితే, సో దిస్ ఈస్ ది లాజిక్. ఫైనల్ గోల్ అదే అయినప్పటికీ అది వెంటనే మీరు ఎగిరి అందుకుంటాను అని ప్రయత్నం చేస్తే అది అందదు కనుక, అలాగ ఎగిరి జంప్ చేసి అందుకోవాల్సిన అవసరం లేదు. మెట్లెక్కి వెళ్ళచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనం వెళ్ళాల్సిన స్థలం. ఇక్కడి నుంచి అక్కడికి నేను జంప్ చేస్తాను అంటే హనుమంతుడు అయితే జంప్ చేసేస్తాడు, ఏం పర్వాలేదు. కానీ మనం హనుమంతులం కాలేము, అంతటి తీవ్రమైన సాధనని మనం చేసి ఉండలేదు. మెట్లు ఉన్నాయి, మెట్లెక్కి మనం వెళ్ళచ్చు. కానీ మెట్లు మీద కూర్చుండిపోతే కూడా ప్రమాదమే. కనుక మెట్లు ఎక్కడానికి ఆ మెట్లకే సగుణ ఉపాసన అని పేరు. కనుక ఆ విధంగా మన ఫిలాసఫీలో ధ్యానము అంటే భక్తి, వేదాంతము రెండు కలిసిపోయి ఉంటాయి. లేక మీరు వెస్ట్రన్ ఫిలాసఫీ చూడండి, రిలిజియన్కినూ ఫిలాసఫీకి ఏమీ సంబంధం ఉండదు. రిలిజియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. పేపల్ అథారిటీ ఉంటుంది, వాటికన్ ఎట్సెట్రా, అరిస్టాటిల్, డెస్కార్టెస్ మొదలైన ఫిలాసఫర్స్ వాళ్ళని అసలు రిలిజియనిస్టులు దగ్గరికి రానివ్వరు. వాళ్ళు ఎక్కడో మూల వాళ్ళు ఉంటారు, వాళ్ళ గోల వాళ్ళది, ఈ రిలిజియన్ గోల రిలిజియన్ది. కానీ హిందూ ధర్మంలో ఆ రిలిజియన్ అంటే సగుణ భక్తి అని అర్థం. రిలిజియన్ అంటే, రిలిజియన్ అంటే సగుణ భక్తికే రిలిజియన్ అనే పదం వాడారు అక్కడ. దెన్ జ్ఞానము అంటే ఫిలాసఫీ, ఫిలాస అంటే జ్ఞానం అనేది అర్థం ఉంది. సో ఈ జ్ఞానమునకు భక్తికి సమావేశం అన్నది కేవలము హిందూ తత్వశాస్త్రంలో మాత్రమే సంభవమైనది. ఎందువలననగా ఇక్కడ ఆ మానసిక పరిపక్వతను మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, సైకాలజీని అర్థం చేసుకున్నటువంటి శాస్త్రము ఇది గనుక. కనుక బ్రహ్మ ఈజ్ వన్, బ్రహ్మ ఈజ్ ఇన్ఫినిట్, బ్రహ్మ ఈజ్ నాన్ డ్యూయల్ అని నాలుగు చిలక పలుకులు పలికినంత మాత్రాన తెలియదేమీ లేదు. మీకు వెంటనే సెటిల్ అయిపోవు ఈ విషయాలు. సర్వం కల్విదం బ్రహ్మ అనేది మీరు ఇప్పుడే నాకు సెటిల్ చేసి పెట్టండి అంటే అవుతుంది. ఇట్ వోంట్ బి సెటిల్డ్ లైక్ దాట్. సబ్జెక్ట్ టు అండర్స్టాండింగ్, సర్వం కల్విదం బ్రహ్మ అనే బ్రహ్మ సాక్షాత్కారమును జీవిత లక్ష్యంగా పెట్టుకుని మనమేమో సగుణ భక్తిని ఇప్పుడు చేసినట్లయితే ఆ లక్ష్యానికి తీసుకెళ్తుంది. అంచేతనే ఎప్పుడైనా కొండ కొమ్మున ఉన్న ప్రకాశంతో ఉన్నటువంటి దీపానికి చేరుకోవాలి. మనకి ఇక్కడి నుంచి కనపడుతుంది కొండ. కొండ మీద ఒక దేవాలయం ఉన్నది, ఆ దేవాలయంలో దీపం ఉన్నది, ఆ దీపం మినుగురు మినుగురుగా దూరం నుంచి కనపడుతుంది. అక్కడికి చేరుకోవాలి. కొండ కొమ్మున ఉంది ఆ దేవాలయంలో పరమేశ్వరుని యొక్క దర్శనం అక్కడ అవుతుంది వెళ్తే. కాబట్టి మీరు అలా చూసుకుంటూ ఆ దీపంకే చూస్తూ నడిచేస్తే 10 అడుగుల లోపలనే గోయిలో పడతారు వెళ్ళి, కొండ దాకా వెళ్ళటం మాట అలాంటి పెట్టి. కాబట్టి అలా దీపం కేసు చూసేస్తూ నడిచేయటం కాదు. అలాగే నిర్గుణ పరబ్రహ్మాన్ని నేను చేరుకోవాలి, అదిగో నిర్గుణం నిర్గుణం అని వెళ్ళిపోతే మీకు నిర్గుణం చేరలేరు కదా, అసలు ఏ సాధన లేకుండా పోతుంది. కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ లక్ష్యము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది లక్ష్యము, సబ్జెక్ట్ టు దాట్. అది మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ మీరు ఫెనటిక్ భక్తులు పడతారు వెళ్ళి, అజ్ఞానముతో నిండిన భక్తులు పడతారు. అలా వెళ్ళడానికి వీర్లేదు. ఆ లక్ష్యము శుద్ధి ఉండాలి. అంచేతనే భగవానుడు 2వ అధ్యాయంలో అంటాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురనందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. లక్ష్యశుద్ధి లేదనుకోండి, వాడు ఓ రోజు ఇటుపోతాడు, ఇంకో రోజు అటుపోతాడు. కష్టం వచ్చినప్పుడు ఓ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తాడు, లాభం కలిగినప్పుడు ఇంకో రకంగా ఆరాధిస్తాడు. ఎందుకంటే వాడికి లక్ష్యశుద్ధి లేదు. సిచ్యువేషన్కి అనుగుణంగా రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టుగా వీడి భక్తి కూడా ఆటుపోటు, సముద్రానికి ఆటుపోటు ఉన్నట్టుగా ఆ భక్తి కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్యశుద్ధి లేకపోవడం చేత. లక్ష్యము జీవన్ముక్తి, సంసార విముక్తి లక్ష్యము, ఈ జీవితంలో అది సాధ్యము అనే లక్ష్యశుద్ధి కలవాడికి ఏకేహ బుద్ధి కురునందన, వాడు ఒకే ఒక దృఢ నిష్ట కలవాడై వాడు ముందుకు సాగిపోతాడు. కాబట్టి జిజ్ఞాసు భక్తిలోనే పవిత్రత ఉన్నది, కానీ కేవలము జిజ్ఞాసని పక్కన పెట్టి పరమ పురుషార్థం విషయంలో దృష్టి లేకుండగా కేవలము మొక్కుబడుల భక్తి చేసినట్లయితే ఆ భక్తి అది ఆటుపోటుకి, ఆటుపోటుల యొక్క ప్రభావాన్ని పొందుతూ ఉంటుంది. ఆ భక్తి యందు పూర్ణ పవిత్రత రాదు. నేను తర్వాత శ్లోకంలో దిగడం ఇష్టం లేక ఈ శ్లోకాన్ని కొంచెం అలాగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకెన్నో ఐ వాంట్ టు ల్యాండ్ ఎనీవే. సో ఆ విధంగా ఫిలాసఫీని, మెడిటేషన్ని మనం కంబైన్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా రెండింటికి సరైనటువంటి సమావేశాన్ని ఏర్పరచవలసి ఉంటుంది. అంచేతనే మనం చక్కగా జీవితంలో సర్వ స్థానముల యందు, సర్వ దేశముల యందు, సర్వకాలముల యందు ఈశ్వరీయ భావనను హృదయంలో నింపుకుని
సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేటువంటి ఆ శాస్త్రము యొక్క వచనములను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ, సబ్జెక్టు టు వెరిఫికేషన్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ, ఈ లోపల ఆ జ్ఞానమునకు యోగ్యమైనటువంటి సాధనని మనం చేపట్టాల్సి ఉంటుంది. ఆ జ్ఞానానికి అనుకూలమైన సాధన చేయాలి. సాధన అనేది ఆ మార్గానికి అనుకూలంగా ఉండాలి, కానీ ఆ మార్గంతో సంబంధం లేనిదో లేకపోతే దానికి విరుద్ధమైనదో సాధన చేసినట్లయితే దారి తప్పుతారు. మార్గం ఎటుంటే మనం చేసే సాధన ఈ డైరెక్షన్లో ఉంటే దాని నుంచి వంచితులు అవుతాం. అలాంటి సాధన కాకుండా, లేకపోతే మార్గం ఎటైతే ఆపోజిట్ డైరెక్షన్లో సాధన కాకుండా, సాధన అంటే భక్తి మార్గము, ఆ జ్ఞాన మార్గమునకు అనుకూలంగా ఉండేటువంటి భక్తిని మనం టేకప్ చేసి దానిని పోషించుకోవాలి. ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే అది గీతాది శాస్త్రముల గీత సరైనటువంటి పద్ధతిలో నిరూపణ చేయబడినటువంటి భాగవతము ఇత్యాది స్థలాల్లో ఆ భక్తి యొక్క స్వరూపం బోధింపబడి ఉన్నది. అన్ని మానవ విలువలను పరిపుష్టం చేసుకుంటూ, ఏ మానవ విలువకు అంటే 14 విలువలు చెప్పబడి ఉన్నాయి 13వ అధ్యాయంలో, అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అని ఇలాగ 14 విలువలు ఉన్నాయి. నేను 13వ అధ్యాయం చెప్పినప్పుడు విస్తారంగా చెప్తాను. అలాగే అద్వేష్ట సర్వభూతానాం అని జ్ఞాని యొక్క లక్షణాలని ఏవో పాతిక లక్షణాలు దరిదాపుల్లో భగవానుడు ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణాలంటే జ్ఞానభక్తుని జ్ఞాని అయిన భక్తుని యొక్క లక్షణాలని చెప్పి ఉన్నాడు. ఆ లక్షణాలన్నింటినీ హృదయంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ శ్రీకృష్ణుడు లేక శివుడు ఇత్యాది సగుణ రూపమును ధ్యానానికి పూజా పునస్కారాలకి వినియోగించుకుంటూ, అటువంటి సగుణ రూపంని ఒక అల్టార్గా చేసుకుని ధ్యానము పూజా పురస్కారాదులను చేసుకుంటూ జీవితంలో కర్తవ్య నిష్టకి కర్మయోగానికి ఏ రకమైన తేడా రాకుండా జాగ్రత్త పడుతూ సావధానంగా ఉంటూ మనం జీవితాన్ని కొనసాగించినట్లయితే భక్తి ఆవిష్కారం అవుతుంది, భక్తి పండుతుంది, కర్మయోగము సిద్ధించి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, సర్వం కల్విదం బ్రహ్మ కరతలామూలకం అవుతుంది. దిస్ ఇస్ ది రాజమార్గం, ఇది ఏదో కింగ్స్ వే హే కింగ్స్ వే. ఈ మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని మన యొక్క భవిష్యత్ ప్రణాళికని, భవిష్యత్ ప్రణాళిక అంటే నా అభిప్రాయం వాట్ వీఆర్ గోయింగ్ టు టుమారో అలాగని నేను అంటలేదు, జీవితాన్ని భవిష్యత్ జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. సో ఇది భక్తి యోగం యొక్క సందేశము. నేను ఈ సందేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాను, ఇప్పటితోటి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. తర్వాత శ్లోకం అని మనం ఈ ప్రసంగానికి ఫుల్ స్టాప్ పెడతాము, ఎందుకంటే తర్వాత శ్లోకంలో దిగానంటే నేను బయటపడలేను దాని నుంచి, సమయం చాలా తక్కువ ఉంది. దేర్ఫోర్ ఐ పోస్ట్ పోన్ ఇట్. ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏమండి, సగుణ భక్తులు యుక్తతములు, వాళ్ళు చాలా యోగ్యమైన వాళ్ళు అని మీరు ఒక కితాబు ఇచ్చారే, ఒక సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళకి. నిర్గుణ భక్తులు వాళ్ళ బ్రతికేమిటి, వాళ్ళు ఎందుకు పనికిదని వాళ్ళు అంటే, అయ్యో అలా అనుకోక, నిర్గుణ భక్తులతో పోల్చడం కోసం వీళ్ళ కితాబుని ఇవ్వలేదు. నీకు సగుణ భక్తి యోగ్యంగా ఉంటుందని సగుణ భక్తులకు కితాబు ఇచ్చా. అర్జునుడితోటి తేమే యుక్త తమామతాహ సగుణ భక్తిని చేయమని చెప్పి వాడు అడిగిన ప్రశ్నలో నిర్గుణ సగుణ భక్తులను జోడించి వాడు ప్రశ్న అడిగిన సందర్భంలో ఈయన ఇలాంటి సమాధానం చెప్పి ఊరుకున్నాడు అనుకోండి, నిర్గుణ భక్తుని గురించి మెన్షన్ చేయకుండా. అప్పుడు లోకంలో ఎటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది, నిర్గుణ భక్తిని భగవానుడు పక్కన పెట్టాడు, డినౌన్స్ చేశాడు అనే ఒక రాంగ్ దృష్టికోణం ఏర్పడుతుంది. ఇది ఎలాగుందంటే, ఏ స్థానానికి మనం వెళ్ళాలో దానిని దిగజార్చి ఆ స్థానానికి చేర్చే మార్గాన్ని కొనియాడినట్టుగా ఉన్నాడు. అది ఏమి తెలివైన పని. అంచేతనే భగవానుడు, శంకరులు అంటారు, కిమితరే యుక్తతమాన భవంతి, అదేమిటి సగుణ భక్తులు యుక్తతములు అని మీరు పెద్ద కితాబ్ వాళ్ళకి ఇచ్చేస్తే నిర్గుణ భక్తులు ఆత్మజ్ఞాన నిష్ఠులు వాళ్ళ మాట ఏమిటి, వాళ్ళు యుక్తతములు కాదా అంటే నా అభిపే ఇక్కడ యుక్తతమ అన్నాడు కదా అని వాళ్ళు అయోగ్యులని నిర్ణయించడం కోసం అనలేదు అలాగా. మరైతే వాళ్ళ విషయం ఏమిటి, వాళ్ళ విషయం ఏమిటో చెప్పడం కోసమే భగవానుడు 2 శ్లోకాలు ఎత్తుకుంటున్నాడు. 2 శ్లోకాల్లో తే ప్రాప్నువంతి మామేవ అని అంటాడు. వాళ్ళు ఆ ఆత్మజ్ఞాన నిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తే ప్రాప్నువంతి మామేవ, వాళ్ళు నన్ను మాత్రమే పొందుతారు. తే ఏవ మాం ప్రాప్నువంతి, వాళ్ళే నన్ను పొందుతారు. తే మాం ప్రాప్నువంతి ఏవ, వాళ్ళు నన్ను పొంది తీరతారు అని చెప్పబోతున్నాడు. ఇంతకుముందు చెప్పాడు ఏమని, జ్ఞాని త్వాత్మైవ మే మతం అని, ఆత్మజ్ఞాన నిష్ఠునకు నాకు భేదమేం లేదని చెప్పాడు. సో ఇతి మాం యోభిజానాతి కర్మభిర్ణ సబద్ధ్యత అనే చోట కూడా
నాకెలాగైతే కర్మబంధము లేదో, నమాం కర్మాణి లింపంతే నమే కర్మఫలే స్పృహ, నాకెలాగైతే కర్మబంధము లేదో అలాగే నా స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులకు కూడా కర్మబంధము లేదు అని చెప్పాడు. కాబట్టి పరమేశ్వరుడు తనతోటి సమానమైన స్థాయిని జ్ఞానులకు ఇచ్చి ఉన్నాడు, అది ఇంకోసారి ఉటంకించబోతున్నాడు. కానీ వాళ్ళతోటి నువ్వు పోల్చుకుని వాళ్ళకంటే నేను గొప్ప, నేను తక్కువ, నేనేమో సగుణ భక్తి చేస్తున్నాను కదా, వాళ్ళు సగుణ భక్తి చేయట్లేదు కదా అని సర్వకర్మ సన్యాసి ఉంటాడు. జ్ఞానము చేతను సర్వకర్మ సన్యాసం చేసిన వాడు తనయందు కర్తృత్వ భావన లేకుండగా సర్వకర్మలను విడిచి సర్వదా ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉన్నటువంటి వ్యక్తిని చూపించి అదిగో వాడికి సంధ్యావందనం లేదు, వాడేమో గాయత్రీ జపం చేయడు, ఏ పని చేయడు, స్నానం చేస్తాడు, ఇటు తిరుగుతూ ఉంటాడు, భిక్షలు తప్ప ఇంకేం చేయడు అని ఆ విధమైన కంక్లూషన్ రీచ్ అయ్యి వాడిని డినౌన్స్ చేసినట్లయితే మనకు అసలు శాస్త్రం ఏం తెలియలేదని అర్థం. కాబట్టి నిర్గుణ భక్తుడు వాడు సాక్షాత్తు ఈశ్వరుని యందు సర్వదా నిష్ఠుడై ఉంటాడు. ఆ స్థానానికి తీసుకువెళ్ళడం కోసమే సగుణ భక్తి ఏర్పడి ఉన్నది. ఆ సగుణ భక్తిని నువ్వు చేస్తూ ఉండు, అది నిన్ను చాలా ఉద్ధరిస్తుంది సుమా అని భగవానుడు అధికారి యొక్క స్వరూపాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నకి సమాధానం చెప్పేప్పుడు అడిగేవాడి యొక్క హితానికి కోరి సమాధానం చెప్పాలి. టెక్నికల్గా సమాధానం చెప్తే వాడు గురువు అవ్వడు, అంచేతనే గురువు అన్నవాడు సందర్భాన్ని బట్టి వ్యక్తిని బట్టి సమాధానం చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వస్తే చాలే జపం చేసావు వెళ్ళి చదువుకో అని చెప్తాడు, ఇంకొకడు వస్తే ఆ వచ్చి జపం చేయి 1116లో 1000 సహస్ర గాయత్రులు జపం చేయని చెప్తాడు. ఎందుకంటే వీడు మూర్ఖుడు, వీడికేమో బుద్ధికి ఏమీ ఎక్కట్లేదు అంచేత వీడిని జపం చేయమని చెప్తాడు. ఇంకొకడు చాలా బుద్ధి చక్కగా వికసిస్తోంది, వాడు కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే వాడి వల్ల లోక కళ్యాణము స్వకళ్యాణము కూడా సిద్ధిస్తుంది, కాబట్టి చాలు చేసిన జపం వెళ్ళి చదువుకో అని చెప్తాడు. అదే గురువు పాణిని మహర్షి యొక్క గురువు అలా చెప్పాడు, కాత్యాయనుడికి ఒక రకంగానూ పాణినికి ఇంకో రకంగానూ బోధిస్తాడు. కాబట్టి గురువు అన్నవాడు అధికారి యొక్క స్వరూపాన్ని చూసుకుని బోధిస్తాడు తప్పించి కేవలం బండపడిగా బోధించడు. కాబట్టి అర్జునుని యొక్క అధికార సంపదని మనసులో పెట్టుకుని భగవానుడు సగుణ భక్తిని బోధించినాడు. అలాగంటి పొరపాటు అర్థం ఏమైనా చేసుకుంటారేమో, అలా పొరపాటుగా అర్థం చేసుకోకుండా పోయి అని సూచించటం కోసం వెంటనే 2 శ్లోకాలలో నిర్గుణ భక్తి యొక్క మహిమను నిరూపిస్తాడు. నిరూపించి అక్కడతో ఆ నిర్గుణ భక్తిని పక్కన పెట్టేసి మళ్ళీ 4-5 శ్లోకాలలో సగుణ భక్తుల యొక్క ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ని, సగుణ భక్తి అంటే అంత తేలికేం కాదు, దానిని మనం పండించుకోవాలి అంటే దారిలో అనేక ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నది, ఏ ఏ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులను ఎటువంటి సమస్యలను సగుణ భక్తులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది, వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని విశ్లేషించి సరైన సొల్యూషన్స్ను కూడా భగవానుడు ఇస్తాడు. ఇచ్చేసి మళ్ళీ నిర్గుణ భక్తికి వెళ్ళిపోతాడు. అద్వేష్ట సర్వభూతానాం ఇత్యాది శ్లోకాలలో జ్ఞాని యొక్క స్వరూపాన్ని బోధిస్తాడు. బోధించి నువ్వు ఈ నేను చెప్పిన ఈ సలహాలని పాటిస్తూ నువ్వు చక్కగా ఈ లక్షణాలని మనం ఏనాటికైనా పొందాలి అనే ఒక లక్ష్యాన్ని జీవితంలో నిర్దేశించుకుని జీవించుము అని చెప్తాడు. ఇట్స్ ఏ కంప్లీట్ ఫిలాసఫీ. మానవుని యొక్క జీవితాన్ని ప్రతి అంశంలోనూ నిర్దేశించి జీవితాన్ని మంగళమయము కళ్యాణమయము చేసేటువంటి భగవానుని యొక్క బోధ సాక్షాత్తు భగవానుని స్వరూపమై 12వ అధ్యాయంలో మన ముందు ప్రకాశిస్తూ ఉన్నది. 12వ అధ్యాయానికి చాలా పెద్ద మహిమ ఉన్నది. ఆ 12 సంఖ్యకే చాలా పెద్ద మహిమ ఉన్నది. 12 ఆదిత్యులు అంటారు. 12 స్కంధం చాలా 12 స్కంధాలు భాగవతానికి ఉన్నాయి. ద్వాదశి చాలా పవిత్రమైన తిథి, దానికి హరివాసరము అని పేరు. ద్వాదశి ఏకాదశికి ఉన్న పవిత్రత ద్వాదశిని బట్టి వచ్చింది. ద్వాదశి నాడు ద్వాదశి పారణం చేయటానికి ఏకాదశి పునాది వేస్తుంది కనుక ఏకాదశి గొప్పదైంది. ద్వాదశిని బట్టి ఏకాదశి గొప్పదైంది. ద్వాదశిని తీసి పక్కన పెడితే ఏకాదశికి పవిత్రత తగ్గిపోతుంది కూడా. కాబట్టి ఆ ద్వాదశి యొక్క మహిమ అలా ఉన్నది. ఆ 12వ సంఖ్య ఈ అధ్యాయానికి జోడింపబడటం కూడా దాని యొక్క విశిష్టతని గమనించి భక్తి శాస్త్రంలో 12వ అధ్యాయానికి ఉన్నటువంటి మహిమను గుర్తించాలి. దానిని మనం తరువాతి సెషన్లో మళ్ళీ నేను ఇంకోసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొనసాగిస్తాను. ఈరోజుకి ఇక్కడతోటి ప్రసంగాన్ని ముగిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. యు హ్యావ్ ది వివేక, ది క్లారిటీ ఆఫ్ విజన్. వివేక ఇస్ క్లారిటీ ఆఫ్ విజన్. దెర్ ఈస్ నో కన్ఫ్యూషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ థింగ్స్. బోత్ ఆర్ నోన్ ఫర్ వాట్ దే ఆర్. దట్ వివేక ఇస్ వెరీ ఇంపార్టెంట్. So that's why for the sake of Viveka only Yamadharmaraja is now introducing this topic. That's why Bhashyakara, the very first word he says, Anyat Prathageva. They are entirely 2 different things. So what is this entirely different? We have to put it in a more thorough fashion. So Swarupataha Bhinnam
అండ్ ఫలతః జ్ఞానం. దేర్ స్వరూపం ఇస్ డిఫరెంట్, శ్రేయో మార్గ జ్ఞాన మార్గ ఇట్స్ ద స్వరూపం ఇస్ డిఫరెంట్, అండ్ ప్రేయో మార్గ ఇట్స్ ద స్వరూపం ఇస్. స్వరూప మీన్స్ ది నేచర్ బై విచ్ ఇట్ ఈస్ నోన్, దట్ ఈస్ ది స్వరూపం. సో దట్ ఈస్ డిఫరెంట్, అండ్ ది ఫలం విచ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దమ్ దట్ ఈస్ డిఫరెంట్. సో పృథగేవ వాట్ ఆర్ దే, శ్రేయ. శ్రేయ మీన్స్ నిశ్రేయసం. యూ హవ్ సీన్ ది అదర్ డే, నిశ్రేయసం ఇస్ ది వర్డ్ విచ్ మెనీ టైమ్స్ ఇట్ కమ్స్. సో నితరాం శ్రేయ సమాసాంత అచ్ ప్రత్యయ ఎట్సెట్రా. సో నిశ్రేయసం దట్ ఈస్ పరమ పురుషార్థ, దట్ ఈస్ మోక్ష. నిశ్రేయసం దట్ ఈస్ వన్ థింగ్. తథా అపి, సో వన్ మోర్. ఉత మీన్స్ అపి, అన్యత్. వన్ మోర్ థింగ్ ఈస్ దాట్. వాట్ ఈస్ దాట్? ప్రేయ. ప్రేయ మీన్స్ ప్రియతరం. ఇట్ ఈస్ సింప్లీ లైక్డ్ బై మీ. నో, ఇట్ ఈస్ నాట్ దట్ వే. దట్ అతిశయన ఈజ్ ఆల్సో దేర్ ఇన్ దట్ ప్రత్యయ, ఈఎస్. సో అతిశయన ప్రియం. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అబ్సెషనల్ లవ్. దట్ ఈస్ వాట్ మీన్స్ ప్రేయ, అబ్సెషన్. సో వీ కాల్ ఇట్ ఆవేశ. సో ద ఫెలో ఈజ్ బ్లైండ్ విత్ లవ్. సో హీఈస్ అండర్ ద స్పెల్ ఆఫ్ లవ్. This is, these are some of the English words. In Sanskrit we have wonderful words, avesha and preyaha itself is that. Bhashyakara uses the word priyataraha api. So this is another path. For that you need not make any effort. Your indriyas, your body, etc., they naturally tend to love these things and go in that path. So it is priyataram api. Te shreyah preyasi. So he has now done a samasam, dvandva samasa. సో శ్రేయశ్చ ప్రేయశ్చ శ్రేయః ప్రేయసి. యూ మస్ట్ హావ్ హెర్డ్ దట్ శబ్దం, శ్రేయ శ్రేయసి శ్రేయాంసి. సో దట్ ఈస్ ది శబ్దం. ఉభే భాష మంత్రం, ఉభే దీస్ టు, దిస్ ఉభే ఆల్సో నపుంసకలింగం. నిత్య ద్వివచనం, ఉభే ఉభే లైక్ దట్. దెర్ ఈస్ నో ప్రణ, దెర్ ఈస్ నో ఎకవచనం, అండ్ దెర్ ఈస్ నో బహువచనం. నిత్య ద్వివచనం. ఉభే నానార్థే, అర్థ మీన్స్ ప్రయోజనం ఆర్ ఫలం. నానా ఈస్ భిన్న. సో దేర్ ప్రయోజనంస్ ఆర్ bhinna. They will give you entirely different results. You cannot compare one result with the other. So the other day I was telling, so a bhogi becomes a rogi, whereas a yogi becomes a jnani. So it is a fantastic difference between the two. One is towards the north pole, the other is the journey towards the south pole. It is entirely different. So sati, bhinna prayojane sati. అంటే సతీ మీన్స్ బీయింగ్, సత్, సతీ, సంతి, నపుంసకలింగం. సో బీయింగ్, బీయింగ్ బీయింగ్ ఇన్, బీయింగ్ ఇన్ సచ్ ఎ వే టు గివ్ ఎంటైర్లీ టూ డిఫరెంట్ రిజల్ట్స్, దట్ ఈస్ భిన్న ప్రయోజనే సతీ. పురుషం సినీత, పురుషం మీన్స్ హ్యూమన్ బీయింగ్. హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ సింప్లీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ప్రెజెంటెడ్ విత్ దీస్ టూ చాయిసెస్, ఇట్స్ నాట్ లైక్ దట్. సో దేర్ ఆర్ అదర్ సర్కమ్స్టెన్సెస్. సో his status in the society, that is one circumstance which is called varna, and his stage in life, that is another circumstance which is called ashrama. So these two also play a role in presenting these two choices before the person. Suppose a person is married, and now he cannot say, I will go for shreya marga, I will leave all this, that type of thing he cannot say. There are some responsibilities. Being a grihastha, he has to do some karma. Being a grihastha, he cannot hide under the garb of jnanam and skip karma, etc. Therefore, an ashrama and a varna, the type of profession you take up for your life, in your life, so that puts a certain restrictions with reference to your choice. So, adhikrata means they define your eligibility in a given way. So, taking that also into account, these paths are to be taken into, are to be chosen by the person. So they also play a role in fixing the choice. Sinitaha means badhnitaha. They bind you. Here binding is, of course, preyaha badhnati. There is no doubt about it. It binds you. It takes you deeper and deeper into the samsaram. But what about jnanamargam? How you can say jnanamargam binding? So the idea is, for a person who is interested in this jnana margam and who really goes into it, for him there is no choice. So he goes into it. He cannot but do that. Once he goes into it, he goes and goes and goes further. So there is no coming back for him. This is some sort of a vandhanam. This is also a vandhanam. So in a figurative sense, it is used. That is one thing. Secondly,
టూ థింగ్స్ ఆర్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ దెమ్. ది ఫస్ట్ వన్ ఈజ్ ఎ పక్కా బంధకం. సో వెన్ క్లబ్డ్ విత్ దట్ దట్ బద్రీత ఆర్ సినీత ద్వచనం గోస్ అలాంగ్ విత్ ది ఫస్ట్ వన్ ఆల్సో. ఇట్ ఈస్ లైక్ అన్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివెన్ ఛత్రి న్యాయం. ఛత్రినో యాంతి, లైక్ హాఫ్ ఎలెవెన్ పీపుల్ ఆర్ గోయింగ్, టూ ఫెలోస్ ఆర్ హోల్డింగ్ అంబ్రెల్లాస్. సో వీ సే ఛత్రినో యాంతి, పీపుల్ విత్ అంబ్రెల్లాస్ ఆర్ గోయింగ్. ఇట్స్ నాట్ దట్ ఆల్ పీపుల్ ఆర్ విత్ అంబ్రెల్లాస్. సో ఛత్రి న్యాయేన దో ద ప్రయోమార్గం ఈస్ ది రియల్ బంధ హేతు, ది అదర్ మార్గం శ్రేయమార్గం ఈజ్ ఇన్ డీడ్ విముక్తి హేతు. బట్ స్టిల్ వెన్ క్లబ్డ్ టుగెదర్ దే ఆర్ క్లబ్డ్ యాజ్ సినీత. అండ్ సెకండ్లీ, యాజ్ లాంగ్ యాజ్ ఇన్ ది అజ్ఞానావస్థ బోత్ టేక్ యూ ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్, సో యూ కెన్ క్లబ్ దెమ్ టుగెదర్ అండ్ సే దట్ వే. సో బట్ స్టిల్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. సో దట్ బధ్నాతి, వాట్ ఈస్ దిస్ బంధనం, భాష్యకర ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. తాభ్యాం ఆత్మకర్తవ్యతయా ప్రయుజ్యతే సర్వ పురుషః. సో దట్ పుట్స్ ఇట్ ఇన్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్. వాట్ ఈస్ దిస్ బంధనం? యు సీ, దీస్ టూ మార్గాస్ ఆర్ దే అండ్ ఈచ్ మార్గ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ది పర్సన్. కమాన్, యూ టేక్ మీ. టేక్ మీ ఫర్ వాట్? టు ఇంప్లిమెంట్ మీ. యూ సమాన్, యూ టేక్ మీ అండ్ యూ ఇంప్లిమెంట్ మీ. లైక్ దట్ శ్రేయ మార్గం ఆఫర్స్ ఇట్ సెల్ఫ్, లైక్ దట్ ప్రేయ మార్గం ఆల్సో ఆఫర్స్ ఇట్ సెల్ఫ్. ఆత్మ మీన్స్ స్వ, స్వ మీన్స్ వెన్ శ్రేయ మార్గం ఈస్ టేకెన్ దట్ బికమ్స్ స్వ, అండ్ వెన్ ప్రేయ మార్గం యూ టేక్ దట్ బికమ్స్ స్వ. సో ఆత్మకర్తవ్యతయా, సో స్వకర్తవ్యతయా. సో కమ్, యూ పిక్ మీ అప్ అండ్ పుట్ మీ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్. సో లైక్ దట్ ఈచ్ మార్గ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ది పర్సన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బంధనం. బంధనం మీన్స్ ఓన్లీ దట్ మచ్. నెక్స్ట్, అత శ్రేయ శ్రేయ ప్రేయసోర్హి అభ్యుదయామృతత్వార్థీ పురుష ప్రవర్తతే. సో ఇన్ వన్ సెన్స్ దేర్ ఈజ్ నో చాయిస్ బిఫోర్ ది పర్సన్ ఎక్సెప్ట్ చూజింగ్ వన్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. దట్స్ వై వి సే బద్ధనీత. అది ఇవాళ మనిషిగా రాయిస్తారు. యు సీ, హీర్ ఈజ్ ఎ ఫెలో. నౌ వాట్ హీ వాంట్స్? హీ వాంట్స్ అభ్యుదయ ఆర్ హీ వాంట్స్ అమృత? వన్ ఆఫ్ దీస్ టూ ఎవ్రీబడి వాంట్స్. అభ్యుదయ మీన్స్, సో అభి మీన్స్ ఇంద్రియాన్ అభిముఖీకృత్య, ఇంద్రియాన్ని అభిముఖీకృత్య. సో విత్ రిఫరెన్స్ టు ది ఇంద్రియాస్ ఉదయం దే రైజ్, సో దట్ ఈస్ అభ్యుదయ. దట్ మీన్స్ ఆల్ దీస్ ప్లెషర్స్, ద విషయ వస్తు, ది వేరియస్ ఆబ్జెక్ట్స్ విచ్ గివ్ అస్ హ్యాపీనెస్, దే ఆర్ కాల్డ్ అభ్యుదయ. సో యూ గెయిన్ దెమ్ అండ్ త్రూ దెమ్ యూ గెట్ సమ్ హ్యాపీనెస్ అండ్ యూ ఎంజాయ్ దట్ హ్యాపీనెస్. దట్ ఈస్ అభ్యుదయ. ఈవెన్ స్వర్గ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ అభ్యుదయ. సో దిస్ అభ్యుదయ ఈజ్ సంథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ అక్వైరింగ్ థింగ్స్. దట్ ఈస్ అభ్యుదయ బికాస్ విత్ రిఫరెన్స్ టు ఇంద్రియాస్ అభిముఖీకృత్య ఇంద్రియాని ఉదయం ఇట్ ఈస్. సో విత్ రిఫరెన్స్ టు ఇంద్రియాస్ మీన్స్ ఇంద్రియాస్ బీయింగ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది అవుట్ సైడ్ వరల్డ్, దేర్ ఫోర్ అభ్యుదయ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో మ్యానిపులేటింగ్ ది థింగ్స్ ఆల్ అరౌండ్ యూ టు సూట్ యువర్ కంఫర్ట్స్ అండ్ యువర్ హ్యాపీనెస్ అండ్ యువర్ ఎంజాయ్మెంట్. సో ఫర్ దట్ యూ నీడ్ సర్టన్ థింగ్స్ అండ్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ సర్టన్ ఫేవరబుల్ కండిషన్స్. సో యూ ఆల్వేస్ స్ట్రగుల్ ఆర్ స్ట్రైవ్ టు గెయిన్ దెమ్. దట్ ఈస్ అభ్యుదయ మార్గ. దెన్ అమృత. అమృత మీన్స్ రికగ్నైజింగ్ దట్ ఇమ్మోర్టల్ ఆత్మ విచ్ ఈస్ యువర్ ఓన్ స్వరూప. దిస్ ఈజ్ అమృత. దిస్ హెస్ నథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అవుట్ సైడ్ వరల్డ్ వన్ వే ఆర్ ది అదర్. సో దిస్ ఈజ్ అమృత మార్గం, దిస్ ఈజ్ జ్ఞాన మార్గం. సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యానిపులేటింగ్ ది అవుట్ సైడ్ థింగ్స్, సో ఇట్ ఇన్వాల్వ్స్ ఎ కర్మ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సెల్ఫ్, ఇట్ ఇన్వాల్వ్స్ ఎ జ్ఞానం. సో దట్ వే బోత్ పార్ట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో అభ్యుదయ అమృతత్వార్థి. సో వన్ ఫెలో లైక్స్ అభ్యుదయ, అదర్ ఫెలో లైక్స్ అమృతత్వం. సో విచ్ ఎవర్ యూ వాంట్ యూ గో ఫర్ దట్ పర్టికులర్ పార్ట్. సో ఎవ్రీ పురుష ప్రవర్తతే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హీ గోస్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. హౌ? అభ్యుదయ అమృతత్వార్థి. ఎదర్ హీ ఆస్క్స్ ఫర్ అభ్యుదయ ఆర్ అమృతత్వ. హీ కెనాట్ ఆస్క్ ఫర్ బోత్ సైమల్టేనియస్లీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ విల్ సీ దట్. సో ఎదర్ యూ ఆస్క్ ఫర్ దిస్ ఆర్ యూ ఆస్క్ ఫర్ దాట్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది చోజన్ పార్ట్. అండ్ ది ఫస్ట్ పార్ట్ ఈజ్ ప్రేయ విచ్ లీడ్స్ టు అభ్యుదయ అండ్ శ్రేయ లీడ్స్ టు అమృతత్వం. సో దట్ శ్రేయ ప్రేయసో అభ్యుదయ అమృతత్వార్థి
but you have to correctly match them. You should not match in the wrong way. So that matching has to be done appropriately. Next, ataha shreyas preyas prayojana kartavyataya tabhyam baddhait yuchyate sarvah purushaha. So, sarvah purushaha baddhait yuchyate. He is trying to explain that only. But why the word sinitaha is used? Why the word bandhanam is used? The word sinitaha, sinati sinitaha, that is shi bandhane, that is the dhatu. Shi bandhane. So, that's why the bandhanam has to be explained. So, here is a person. No human being is an exception to this. Sarvah purushaha. So, there are two paths. One of the paths will lead you towards the shreyas, the other leads you towards the prayas. So, you have to take one of them. You just can't avoid. You cannot hang in the thin air. It is not possible. Prayojana kartavyataya. Either you go for shreya rupa prayojanam or you go for prayo rupa prayojanam and you achieve it. You have to do it. That is how, that is what is meant by human life. Therefore, it is as though you are bound by them. Tabhyam baddhaha ityuchyate sarvah purushaha. Then the question is, why not take up, say both simultaneously? I can have some abhyudayam, some enjoyment, and also I can have a jnanam, a little of this and a little of that. So that is how a grahastha's approach is always like that. He doesn't want to lose any one thing to the exclusion of the other. So to gain one thing to the exclusion of the other, that he doesn't want. So both, if possible, we can have. This is a human approach, a human mind is like that, because both are good. We love Abhyudayam, we love some of these pleasures indeed, and of course Shreya Marga also we love. So why not have a synthesis of the two? So Shankaracharya is against this type of synthesis. Because it's not that I am emotionally against about it or any such thing. They are ubhe, nanarthe, dhinne, prathaka. The nature is like that, vilakshana. So all possible words you can put on their head. They are all totally different, you cannot have both simultaneously. So that aspect he is now taking up. ते यद्यपि एकैक पुरुषार्थ संबंधिनी विद्या विद्या रूपत्वाद् विरुद्धे. You see, it is not that in this world some human beings are meant for shreyaha and some other poor fellows, unfortunate fellows are doomed for preyaha. It's not like that. This is not that type of religion. There are some religions which speak that language. So it is not that. So the Semitic religions talk in that language. Here every human being, ekaika purushartha sambandhini, ekaika purusha means every purusha, he can have one of these two as his purushartha. So both can be taken by every person. They are available for every person. Only thing is, simultaneously you cannot take. You cannot have both simultaneously. So either you have this or you have that. Both of them are available to you. It's not that these particular fellows, you stand on the left side of me, these are all Shreya Margas. The rest are all, can have Shreya Margam. It is not like that. So that's why Bhashyakara is saying, Ekaika Purushartha Sambandhani. They are related to the prayojanam of every individual Purusha. Though they can be related to every person, but then every person cannot take both at a time, because vidya avidya rupatvat viruddhe. One is rooted in ignorance, ajnanam, and the other is jnanaswarupam. Therefore, you cannot have jnanam and ajnanam simultaneously, because they are viruddha. But you can have, in the same given life, you can have both, one after the other. So, ekena purushena, ekasmin samaye, dvayoho adatum shakyate. Only that much. So, for some time you be a grihastha and you have abhyudaya margam, and later you leave graham and you want to take shreya margam, that is what Shruti also presents. Only thing is, you cannot have both simultaneously. That is the only thing. It's not that Shruti doesn't want you to have both simultaneously. It is not such an emotional thing. It's not possible, that is the idea, because viruddhe. Next, iti anyatara parityagena ekena purushena
సహానుష్ఠాతుమశక్యత్వాత్ తయోర్హిత్వా అవిద్యారూపం ప్రేయః శ్రేయ ఏవ కేవలం ఆపదానస్య ఉపాదానం కుర్వతః సాధు శోభనం శివం భవతి. సో దట్ ఈస్ ది రీజన్ వై యమధర్మరాజా ఈస్ టెల్లింగ్ తయోః శ్రేయ ఆపదానస్య. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఐ కెన్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ శ్రేయ అండ్ ఎ లిటిల్ ఆఫ్ ప్రేయ, దెన్ ఐ హౌ ఎవర్ కెన్ సే దట్ అమాంగ్ దోస్ టూ హూసోవర్ టేక్స్ శ్రేయ హీ గెట్స్ అ సాధు, హూసోవర్ టేక్స్ ప్రేయ హీ గెట్స్ అర్థాత్ హీయతే హీ మిస్సెస్ ది బస్. దెన్ హూసోవర్ టేక్స్ బోత్ శ్రేయ అండ్ ప్రేయ, వాట్ హ్యాపన్స్ టు హిమ్? వై దట్ క్వశ్చన్ ఈస్ నాట్ కన్సిడర్డ్? బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్. సో ఇట్ ఈస్ లైక్ యు సీ దెర్ ఆర్ టూ థింగ్స్, బోత్ కెన్ హ్యావ్ ఆశ్రయం ఇన్ ది సేమ్ ప్లేస్, సపోజ్ అధికరణ ఆర్ ఆశ్రయ, బట్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పరస్పర విరుద్ధ. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ కమ్స్ ఆఫ్టర్ ది అదర్, దే కెనాట్ కమ్ సైమిల్టేనియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ది రూమ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అన్ ఆశ్రయ ఆర్ అధికరణ, ఇట్ కెన్ హ్యావ్ డార్క్నెస్ ఆర్ ఇట్ కెన్ హ్యావ్ లైట్, బోత్ కెన్ బి దేర్ ఇన్ ది లైట్ ఇన్ దిస్ సేమ్ రూమ్. ఇట్ కెన్ గివ్ ప్లే, ఇట్ కెన్ బి అన్ ఆశ్రయం ఫర్ ప్రకాశ, ప్రకాశాశ్రయ దిస్ ప్లేస్, ఆర్ తమస్ డార్క్నెస్ ఆల్సో కెన్ బి దేర్. సో ఏకాశ్రయత్వం ఈస్ దేర్ ఫర్ బోత్ ప్రకాశ అండ్ డార్క్నెస్, బట్ దెన్ బోత్ బీయింగ్ పరస్పర విరుద్ధ దే కెనాట్ బి సైమిల్టేనియస్లీ ప్రెసెంట్ ఇన్ దట్ ఏకాశ్రయం. సో ఫస్ట్ డార్క్నెస్ హ్యాస్ టు లివ్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ డార్క్నెస్ హ్యాస్ టు వెకేట్ ది ప్లేస్, దెన్ ప్రకాశ విల్ కమ్. సో దట్ వే ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సిమిలర్లీ దిస్ శ్రేయ అండ్ ప్రేయ దే కెన్ బి టేకెన్ అప్ బై ది సేమ్ పర్సన్ ఇన్ ద సేమ్ లైఫ్, ఎస్, బట్ నాట్ సైమిల్టేనియస్లీ, బికాస్ ఇట్ ఈస్ లైక్ డార్క్నెస్ అండ్ లైట్ విత్ రిఫరెన్స్ టు ఎ రూమ్. సో ఇన్ బికాస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ యమా ఈస్ టెల్లింగ్ వన్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ వాట్ హీఈస్ టెల్లింగ్. సో ఇతి ఇతి మీన్స్ ఇతి హేతో, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇతి వెనవర్ ఇట్ కమ్స్ జనరల్లీ దట్ హేతుత్వం ఈజ్ ఇట్స్ మీనింగ్. ఇతి మీన్స్ ఇతి హేతో. వట్ ఈస్ ది హేతు? విద్యా విద్యారూపత్వాత్ విరుద్ధే, దట్ ఈస్ ది హేతు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ అన్యతర అపరిత్యాగేన, అన్లెస్ యు లీవ్ వన్ ఆఫ్ దెమ్, అన్యతర మీన్స్ వన్ అమాంగ్ ది టూ, అన్యతమ ఈజ్ వన్ అమాంగ్ మెనీ, సో తర మీన్స్ టూ. సో అన్లెస్ యు రినౌన్స్ వన్ ఆఫ్ దెమ్ అన్యతర అపరిత్యాగేన పురుణ ఎనీ హ్యూమన్ బీయింగ్, సహ అనుష్ఠాతుం అశక్యత్వాత్ యు కెనాట్ సైమల్టేనియస్లీ హ్యావ్ బోత్, యు కెనాట్ ఇంప్లిమెంట్ బోత్ సైమల్టేనియస్లీ. వన్ ఈజ్ జ్ఞానం అండ్ ది అదర్ ఈజ్ కర్మ. జ్ఞానం ఇంప్లైస్ ఎన్ అఖండ ఆత్మ, కర్మ ఇంప్లైస్ ఏ పరిచ్ఛిన్న ఆత్మ. జ్ఞానం ఇంప్లైస్ అకర్తృ అభోక్తృ ఆత్మ, కర్మ ఇంప్లైస్ కర్తృ భోక్తృ ఆత్మ. హౌ యూ కెన్ డూ సైమల్టేనియస్లీ బోత్? ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. సో ఎయిదర్ యూ హ్యావ్ జ్ఞానం అండ్ లీవ్ కర్మ, ఆర్ యూ హ్యావ్ కర్మ అండ్ హ్యావ్ లీవ్ జ్ఞానం. సో యూ కెనాట్ హ్యావ్ బోత్ సైమల్టేనియస్లీ. దట్స్ వై వెన్ యూ గో టు యర్ యజ్ఞశాల యూ డోంట్ స్పీక్ దేర్ గీత ఎట్సెట్రా, వీ నెవర్ డూ దాట్. జనరల్లీ యూ డోంట్ గో టు యజ్ఞశాల యాజ్ ఎ సాధు, బట్ ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ యూ డోంట్ యూ స్పీక్ గుడ్ అబౌట్ ద కర్మ దట్ ఈస్ గోయింగ్ ఆన్. యూ డోంట్ బ్రింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ డిస్కషన్ దేర్, బికాస్ ఇట్ గోస్ అగెన్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. సో దట్ ఈస్ వాట్ భగవాన్ ఆల్సో సేస్. సో నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం. సో లైక్ దట్ ది కర్మ అండ్ జ్ఞానం దే హ్యావ్ ఎంటైర్లీ టూ డిఫరెంట్ ఫండమెంటల్స్ ఆర్ డిఫరెంట్ ఫౌండేషన్స్. సో ఎయిదర్ యూ కెన్ హ్యావ్ దిస్ ఆర్ దట్ సైమిల్టేనియస్లీ, యూ కెనాట్ హ్యావ్ బోత్. సో అన్యతర పరిత్యాగ ఈజ్ వెరీ ఎసెన్షియల్. దట్స్ వై దట్ ఈస్ ది రీజన్ వై తయోహ అమాంగ్ దోస్ టూ శ్రేయ హీస్ టేకింగ్ అప్ శ్రేయ. దట్ మీన్స్ అవిద్యారూపం ప్రేయ చోడ్ దియా, అవిద్యారూప ప్రేయ హీ హాస్ లెఫ్ట్ ఇట్ అవుట్ అండ్ నౌ శ్రేయ ఏవ కేవలం ఆదదానస్య హీ హాస్ టేకెన్ అప్ ఉపాదానం కుర్వతః. ఆదదానస్య మీన్స్ టేకింగ్ ఇన్ టు హ్యాండ్ విత్ ఎ వ్యూ టు ఇంప్లిమెంట్ ఇట్ విత్ ఎ వ్యూ టు పర్స్యూ ఇట్. సో హీ ఈస్ నౌ టేకెన్ అప్ శ్రేయ ఎలోన్ ఫర్ సచ్ ఫెలో. వాట్ హ్యాపన్స్? సాధు భవతి, సాధు మీన్స్ శోభనం భవతి, దట్ మీన్స్ శివం భవతి, శివం మీన్స్ మంగళం భవతి. హీ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ పరమ పురుషార్థ నెమ్లీ మోక్ష. సో హీ విల్ బికమ్ వన్ విత్ పరమేశ్వర.
దట్ ఈస్ ది సాధు, దట్ ఈస్ ది హైయెస్ట్ గుడ్ దట్ కెన్ హ్యాపన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ దట్ హీ గెట్స్. నా వాట్ అబౌట్ ప్రేయ? సో నెక్స్ట్, యస్తు అదూరదర్శీ విమూఢః హీయతే వియుజ్యతే అస్మాదర్థాత్ పురుషార్థాత్ పారమార్థికాత్ ప్రయోజనాత్ నిత్యాత్ ప్రచ్యవత ఇత్యర్థః. టు ఆన్ ది అదర్ హ్యాండ్, యహ హుసోవర్, సో దిస్ టు ఇస్ వెరీ ఇంపార్టెంట్, టు వెరీ వెయిటీ టు ఇట్ ఈస్. సో హుసోవర్ అదూరదర్శీ విమూఢః. సో దేర్ ఆర్ టూ థింగ్స్, ఇట్ ఈస్ లైక్ ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇల్ హెల్త్, సో హీ షుడ్ నాట్ ఈట్ సర్టన్ థింగ్స్ బట్ హీ లైక్స్ దెమ్. బట్ సో వాట్ హీ డస్ ఈజ్, ఇఫ్ హీ ఈజ్ ఎ దూరదర్శి హీ విల్ నాట్ టచ్ దెమ్ బికాస్ హీ కెన్ కంటిన్యూ టు మెయింటైన్ సమ్ డిసిప్లిన్ విత్ రిగార్డ్ దట్ ఫుడ్ అండ్ ఆల్ దట్, సో హీ విల్ బికమ్ హెల్దీ లేటర్ హీ కెన్ ఈట్. సో దట్ టైప్ ఆఫ్ దూరదర్శిత్వం హీ హ్యాస్, సో హీ మెయింటైన్స్ డిసిప్లిన్ అండ్ దేర్ ఫోర్ హెల్త్ ఈజ్ హిజ్ ఫలం. On the other hand, he is another fellow, Adura Darshi. He cannot wait for that long. So people don't have patience. We come across this. People are extremely impatient. So people are travelling in the train. So train is half an hour late also. They are very annoyed, vexed. The whole India suddenly appears to be a very bad place just because the train is going 1 hour late. Otherwise it is okay. Otherwise India is okay. Only now it is suddenly become bad. So that type of annoyance, etc. So one becomes unhappy with himself for no reason. All this is what is called a lack of patience, that the sahana shakti, that titiksha is absent. So we are not ready to wait for some time. We are in a big hurry. Whereas here is a person, Duradarshi. The opposite of Duradarshi is Aduradarshi. So he doesn't want this Atmananda, etc. and all that. He doesn't have time for it. He wants to grab now and here what all he can grab. So as long as the body is hale and healthy, while the sun is shining, so make the hay, they say that. So when the body is healthy, you enjoy. When the body loses its health, what more you... For the political parties, they want to win this assembly election. Even if the country is gone to down the drain, they don't care. This assembly election, they have to win. Sometimes even a by-election becomes a very important thing for them. The national interest, it doesn't occupy their mind. Their mind is a very petty mind. Vimuthaha visheshena mohitaha. He is thoroughly deluded. Adura-darshi, he doesn't have that vision of a statesman. With reference to the country, I use the word statesman. So with reference to an individual's life, that vision of a jnani, that a wise man, that is absent. Therefore, he doesn't have that inclination for this shreyaha, etc. So he says, Gita can wait for the retirement, etc. Now let me go after these pleasures. That is the margam he takes. So such a fellow, what happens? Hiyate, viyujyate. He will be deprived of what? Asmat arthat. Hiyate arthat. That is the mantra. So from this artham, artham is prayojanam. What is this artham? Purushartham. So that is the human goal, goal of human existence. That is the purushartha. And this is not that trivarga purushartham, dharmarthakama, it is not that. Paramarthikat purushartha. In fact, it is paramarthikat prayojanam. How you say it is paramarthika moksham and dharmarthakama or aparamarthika, how you can say? Because they are anitya and this is nitya, nityatvat, nityat, it is nityam, therefore paramarthikam. From this, prachyavate, he slips away. Prachyavana means slipping away. He cannot hold on to that. He doesn't come to his hand. Ityathaha, who is that next? Kosau, ya upreyo vrunite, upadatta ityetat. Who is this fellow who slips away? So whosoever, yaha, whosoever, yaha u, means whosoever, preyaha vrunite, takes up the life of preyaha, that means enjoyments here and hereafter, that is the life. So atma is limited in desha, kala and vastu, so certain situations, certain desha, certain kala and certain vastus are favorable to me, therefore I have to manipulate the world around me, here and hereafter.
to make myself happy. This is the outlook of an isolated fellow. This is an isolation. So I am separate from the whole universe. Therefore I am isolated. So the universe is there to get at me. So I have to go on manipulating the universe. How long? Up to the moment of death you have to manipulate. And after the death also, if possible, you have to manipulate. Unless you, that's why this seeking of happiness, it never ends. So the fellow is struggling up to the age of retirement, and afterwards also he's struggling. And he is struggling in the hospital, he's struggling outside the hospital, in the house, outside the house, everywhere it is a struggle and struggle and struggle. Because he's isolated. He is different from the entire universe. And the universe is so huge and it is so hostile, it is out to get you. So this is the isolated mentality of a person. So such fellow, he is a Arthat. Anyway, you all know it. Minja, that Japanese, So he is having a sword in his hand and he is ready to kill anybody who wants to grab away his pleasures. So this is the attitude. People fight for some silly things. Even when somebody dies, so for this property's sake they will be fighting. Sometimes they fight after cremation is over. Sometimes they don't have the patience to wait for the cremation also. The dead body will be lying there and here fight starts. The dead body is having some gold. I have seen people fighting for that gold. What gold will do it to you? Gold is you are silly if you have so much value for the gold. Gold has got some value, I don't deny that. But if you give so much value for gold, then you don't know what is the truth. So that is the difference between Shreyaha and Preyaha. So next mantra. Shreyascha Preyascha Manushya Metaha. Tau Samparitya Vivinatti Dhiraha. Shreyo Hi Dhiro Vipreyaso Vrunite. Preyo Mando Yogakshemad Vrunite. Shreyascha Preyascha Manushya Metaha. Tau Samparitya Vivinatti Dhiraha. Shreyo Hi Dhiro Vipreyaso Vrunite. Preyo Mando Yogakshemad Vrunite. Shreyaha Cha Preyaha Cha Manushyam Etaha. This is Shreyas and Preyas. Manushyam Etaha A Itaha. Etaha. In Gatav. That is the dhatu. So they approach the person. So the fellow, he starts his life. So both these things come and stand before him. It is like you go to the university campus. So the moment you enter into the university campus, there are two lives there. Life, there is a huge library. There are many professors and some very good students. They are all there. And now you want to learn. It is a wonderful opportunity in the university. It is a beautiful place of learning and vidya, like our ashram. It's a wonderful place for learning. So, in the university, ashram is different. University, that is one life is there before you. Then there is another life, a life of enjoyment. So drugs are there, drinking can be there. In Hyderabad, the highest concentration of bars is around Osmaniya University. Highest concentration. I never noticed it. I was a student of Osmaniya University, I did PhD there. So somebody pointed out, did you notice? While coming to the Osmaniya University, there are many, many wonderful bars. Yeah, I noticed it. I asked him why. What why? The big consumer group is in Osmaniya University. So that is all the young fellows, they are the customers there. So like this, two lives are there. Osmaniya University is a good university for a student, good student. It's a bad place if the fellow wants to go down. Both are there. So Shreyascha Preyascha Manushyam Etaha, in the same way, that is a Laukika example. So in a similar way, when a human being is there, he becomes eligible to choose his own life's goal. Then both paths are available to him. Shreyascha Preyascha Manushyam Etaha. Now, first two things in this. You have to distinguish between the two. So they here are there two parts, and this is Shreyaha and this is Preyaha. That Viveka is must. Some people don't have Viveka also. So for them, spiritual